ఆకు ఒక్కతో నువ్వొక్కటంటే పోక చెక్కతో నేరెండంట అన్న సామెతను చెప్పచ్చు, లేదంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనొచ్చు. చైనాకి ప్రస్తుతం భారత్ చూపించింది అదే టిట్ ఫర్ టాట్ అనమాట. వాళ్ళ టూరిస్ట్ వీసాలను నిలిపేసింది. మన విద్యార్థుల భవితవ్యం విషయంలో లైట్ తీసుకున్నటువంటి చైనాకి భారత్ ఇచ్చినటువంటి జలక్ ఇది. ఆ దేశ పౌరులకు జారీ చేసినటువంటి టూరిస్ట్ వీసాల్ని సస్పెండ్ చేసింది. ఈ మేరకు భారత్ తరఫున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ April 20th ఒక సర్క్యులర్ విడుదల చేసింది. చైనా పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్ చేస్తున్నట్టు ఈ ఉత్తర్వులో స్పష్టం చేసింది. సుమారు 22,000 మంది భారత విద్యార్థులు చైనాలోని వివిధ యూనివర్సిటీలో చదువుకుంటుంటే కోవిడ్ కారణంగా 2020 ప్రారంభంలో వీళ్ళంతా స్వదేశానికి వచ్చారు. 2 ఏళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే భౌతిక తరగతులకు హాజరవ్వడానికి విద్యార్థులు అభ్యర్థిస్తున్నా చైనా వాళ్ళని అనుమతించడం లేదు. ఈ విషయం మీద ఆ దేశాన్ని ప్రభుత్వం పలుమార్లు కోరినా కూడా వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని March 15 భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాక్సి బీజింగ్ నేరుగా కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినటువంటి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్కడ యాక్టివిటీ ఏం జరగలేదు. దీంతో వాళ్ళకు సంబంధించినటువంటి వీసాలు నిలిపివేయడం జరిగింది. ఇది కీలకమైనటువంటి అంశం. ప్రధానంగా విదేశాంగ మంత్రులు భేటీ అయినప్పుడు కూడా దీని మీద చర్చ జరిగినా స్పందించను. అంటే వాళ్ళేదో అహంకారంతో ప్రవర్తిస్తే అహంకారానికి సరైనటువంటి దెబ్బ చూపించారు.